హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకో టెక్ కడ్డా నేను మీ లోకనాథన్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను ముందుకు వచ్చాను అదేంటంటే మనం బైక్ కానీ కార్ కానీ ఈ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మనం పే చేస్తూ ఉంటాం కదా ఇది ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మనం ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుని రెన్యూవల్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ప్రాసెస్ ఏంటి అనేది నేను లైవ్ డేమోలో కూడా ఈరోజు చూపిస్తాను వీడియో మిస్ కాకుండా ఉండాలంటే లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూడండి మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది మోటార్ ఇన్సూరెన్స్ ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఒక బైక్ కానీ కారు కానీ కొత్తగా కొనుక్కుంటే మోటార్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం ఇన్సూరెన్స్ కంపల్సరీగా మ్యాండేటరీ చేశారు ఎవ్రీ వెహికల్ కోసం అయితే ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి మనం అందులో మొదటిది చూసుకుంటే ఐడివి ఐడీవి అంటే ఏంటి ఐడివి అంటే ఇన్స్యూ డిక్లేర్డ్ వాల్యూ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం క్లెయిమ్ చేసినప్పుడు మ్యాక్సిమం అమౌంట్ మనకి రావాలి ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఆన్లైన్లోనే తీసుకుంటే బెటర్ ఆన్లైన్లో అయితే ఐడీ వాల్యూ చెక్ చేసుకొని తీసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లోనే తీసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి అడిగి ఐడి వాల్యూ ఎంత వేస్తున్నారు చూసుకొని తీసుకుంటే బెటర్ ఇలా చూడకపోతే మాత్రం మీరు క్లైమ్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ అమౌంట్ వస్తుంది అప్పుడు మీరు బాధపడతారు అందుకే ఐడి వ్యాల్యూకి అంత ఇంపార్టెన్స్ అయితే ఉంది సో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇది సెలెక్ట్ చేసుకుని దానికోసం ఐడి వాల్యూ గురించి తెలుసుకోవాలి ఐడి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మ్యానుఫ్యాక్చర్ వాల్యూ అంటే మనకి ఎక్సోరూమ్ వాల్యూ ఉంటుంది కదా దానికి డిప్రిషియేషన్ మళ్ళీ ఉంటుంది దాన్ని తీసేస్తారు ప్లస్ మనకి ఎక్స్రేస్ అయితే ఏవైతే ఎక్స్ రూమ్లో మనకి ఇంక్లూడ్ చేయలేదో దాని యొక్క డిప్రిషియేషన్ ఈ రెండు కలిపి ఐడి వ్యాల్యూ క్యాలకులేట్ చేస్తారు అయితే డిప్రిషియేషన్ అంటే ఏంటి డిప్రిషిషన్ అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు ఫైవ్ పర్సెంట్ డిప్రిషియేషన్ ఉంటుంది సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అలాగే వన్ ఇయర్ టు టూ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ టు ఫోర్ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే డిప్రిషిషన్ ఉంటుంది దీన్ని క్యాలిక్యులేట్ చేస్తుంటారు ఐడివితో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషో కూడా మనం చూస్తూ ఉండాలి ఎందుకంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషో ఏ కంపెనీకి అయితే ఎక్కువ ఉంటుందో ఆ కంపెనీ పాలసీ తీసుకుంటే మనకి క్లెయిమ్ ఈజీగా ఉంటుంది ఎక్కువ రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఇది అంత ఎందుకు ఇంపార్టెంట్ అంటే పాలసీ హోల్డర్ చనిపోతే ఆ సమ్ అమౌంట్ని ఈ ప్యా ఫ్యామిలీ మెంబర్స్కి ఈజీగా చేరుకోవాలి ఒక పర్టికులర్ కంపెనీకి ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒక పర్టిక్యులర్లీ ఇయర్లో వాళ్ళు సెటిల్ చేసిన క్లైమ్స్ బై టోటల్ వచ్చిన క్లైమ్స్ ఇంటూ వంద చేస్తే ఈ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అనేది వస్తుంది దీన్ని బట్టి ఆ కంపెనీ యొక్క స్టేటస్లు అన్నీ తెలుస్తుంటాయి తర్వాత ఎన్బిసి గురించి కూడా తెలుసుకోవాలి ఎన్బిసి అంటే ఏంటంటే నో క్లైమ్ బోనస్ మీరు పాలసీని రెన్యువల్ చేసినప్పుడు మీ ప్రీవియస్ పాలసీలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే మీకు ఇప్పుడు తీసుకున్న కొత్త పాలసీకి ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తారు అదే నో క్లైమ్ బోనస్కి ఇస్తారు అయితే ఎన్ని రకాల వెహికల్ ఇన్సూరెన్స్లు ఉన్నాయంటే ఒక నాలుగు రకాలు ఉన్నాయి అలా మొదటిది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రెండు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ మూడు మూడు స్టాండర్డ్ ఇన్సూరెన్స్ నాలుగు నీల్ డీప్ ప్రీమియం అంటే జీరో డిప్రిషియేషన్ ప్రీమియం అంటారు దీన్ని ఇందులో మొదటిది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గురించి చెప్పాలంటే సింపుల్గా మీరు ఏదైనా యాక్సిడెంట్ చేసినప్పుడు అది థర్డ్ పార్టీ అంటే మీరు ఎవరికైతే యాక్సిడెంట్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రీమియం అయితే వర్తిస్తుంది వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తారు నెక్స్ట్ సెకండ్ పాలసీ వచ్చేసి కాంప్రహెన్సివ్ పాలసీ దీంట్లో బైక్ ఓనర్కి థర్డ్ పార్టీ పర్సన్కి ఇద్దరికి ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది దీంట్లో నేచురల్ కమ్యూనిటీస్లోని మనకి ఎర్త్ వచ్చినా సున్నామీస్ వచ్చిన మీ ఇన్సూరెన్స్ అయితే కవరేజ్ అవుతుంది తర్వాత పబ్లిక్ స్ట్రైక్స్లో మీకు వెహికల్ బర్న్ అయినా లేకపోతే ఎవరైనా దొంగిలించినా కూడా ఈ ఈ పాలసీ ఉన్న వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టాండర్డ్ ఇన్సూరెన్స్ స్టాండర్డ్ ఇన్సూరెన్స్ అంటే ఏం లేదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్కి జస్ట్ ఆపోజిట్ ఉంటుంది అక్కడ థర్డ్ పర్సన్కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే ఇక్కడ వెహికల్ ఓనర్కి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది దీంట్లో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది మీరు ఆప్షన్ ఎంచుకుంటే నెక్స్ట్ వచ్చేసి నిల్ డి ప్రీమియం ఇన్సూరెన్స్ ఇందులో ఏం లేదు మనకి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్లో కొన్ని కొన్ని ఐటమ్స్కి డిప్రిషియేషన్ అయితే ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ డిప్రిషియేషన్ ఉంటుంది అంటే మీకు నిల్ డిప్రిషియేషన్ అంటే మీకు డిప్రిసియేషన్ ఏమి పెట్టకుండా డైరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అయితే మీకు రిఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదే ఇన్సూరెన్స్లో కవరేజ్ అవుతుంది ఈ నాలుగు ప్రీమియం యొక్క డిఫరెన్సెస్ ఈ టేబుల్లో ఉంది చూడండి ఏదేది కవర్ అవుతుంది ఏది కవర్ అవుతుంది అనేది క్షుణ్ణంగా రాసాము ఒకసారి చెక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ యాక్సరేస్ కవరేజ్ ఉంటుంది యాడాన్సు అంటే ఏం లేదు మీకు ప్రీమియం తీసుకున్నప్పుడు ఎక్స్ట్రాగా హెల్మెట్ ప్రొడక్షన్ కానీ రోడ్ సైడ్ అసిస్టెంట్ కానీ ఇంజిన్ కవరేజ్ కానీ ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు తర్వాత వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే అది ఫస్ట్ ఇంజిన్ సీసీ వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది తర్వాత ఐడివీ వాల్యూ ప్లస్ ఎన్సీబీ వాల్యూ కూడా ఆధారపడి ఉంటుంది తర్వాత ఏదైనా యాక్సరీస్ యాడ్ చేశారంటే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది కొత్త వెహికల్ యొక్క ఐడివి వాల్యూ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంటే ఒక లక్ష రూపాయలు మీ వెహికల్ అయితే ఐడివి వాల్యూ వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంటే నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది దీన్ని ప్రీమియంకి క్యాలిక్యులేట్ చేసుకొని వాడతారు అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి అందులో మొదటిది మెకానికల్ బ్రేక్డౌన్ మెకానికల్ బ్రేక్డౌన్ అంటే మీరు ఆయిల్ లీక్ అవుతున్నా మీరు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయి ఏదైనా డ్యామేజ్ అయితే ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం అయితే వర్తించదు అలాగే ఎలక్ట్రికల్ బ్రేక్డౌన్ అంటే మీరు ఏదైనా ఎక్స్ట్రా పార్ట్స్ ఐటమ్స్ కానీ మీ బైక్స్కి ఫిట్ చేసుకుని మీరు వెళ్ళినప్పుడు ఏదైనా డ్యామేజ్ అయితే అప్పుడు కూడా వర్తించదు మీరు తాగి బండి నడిపినప్పుడు ఏదైనా ఎక్స్టెండ్ చేసినప్పుడు కూడా ఇన్సూరెన్స్ చేయడానికి లేదు అలాగే మీరు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా బండి నడిపినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ క్లైమ్ చేసినా అవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి ఈ లిమిటేషన్స్ అని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా వాడండి ఇప్పుడు బైక్ ఇన్సూరెన్స్ ని ఆన్లైన్లో రెన్యువల్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం అది అమెజాన్ యాప్ లో లైవ్ డెమోగా చూపిస్తాను ఇప్పుడు మీరు ఇంట్లోనే కూర్చొని మీ ఫోన్ నుండే బైక్ది కానీ కారు కానీ ఇన్సూరెన్స్ ప్రీమియంని రెన్యూవల్ చేసుకోవచ్చు అది ఎలాగనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దానికోసం నేను అమెజాన్ యాప్ను ఓపెన్ చేసి హోమ్ పేజీలో ఉన్న అమెజాన్ పే అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకుంటే దీన్ని నేను డబ్బులు కూడా పంపించుకోవచ్చు ఎవరికైనా అలాగే దీంట్లో స్క్రోల్ చేసుకొని కిందకి పోతే ఇన్వెస్ట్ అండ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది చూడండి ఇందులో కార్ ఇన్సూరెన్స్ ని బైక్ ఇన్సూరెన్స్ ని రెన్యువల్ చేసుకోవచ్చు ఎల్ఐసి ప్రీమియమ్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు బైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయాలి కాబట్టి బైక్ ఇన్సూరెన్స్ని క్లిక్ చేయండి అప్పుడు మనకి కార్ బైక్ ఇన్సూరెన్స్ అని చెప్పి వస్తుంది ఇక్కడ బైక్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి బైక్ యొక్క మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అడుగుతుంది అన్ని రకాల బైక్ కంపెనీలు లిస్ట్ అయ్యి ఉంటాయి మీ బైక్ ఏదైతే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటాను తర్వాత బైక్ ఏ మోడల్ అనేది ఇక్కడ అడుగుతుంది ఆ మోడల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న వెంటనే బైక్ వేరియంట్ కూడా అడుగుతుంది దాన్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ బైక్ ఎప్పుడు కొన్నారు మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ నెక్స్ట్ అడ్రస్ పిన్ కోడ్ అడుగుతుంది మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ పిన్ కోడ్ ఇవ్వాలి పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీరు క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ కరెంట్ పాలసీ యాక్టివ్లో ఉందా ఎక్స్పైర్ అయిందని అడుగుతుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు కరెంట్ పాలసీలు కానీ ఎగ్జిస్టింగ్ పాలసీలు కానీ ఏదైనా క్లెయిమ్ చేశారా అంటే మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి క్లెయిమ్ చేశారా అనేది అడుగుతుంది దీనికి ఎందుకు అడుగుతుంది అంటే ఇది నో క్లైమ్ బోనస్ మనకి రావడం జరుగుతుంది ఎక్స్ట్రా డిస్కౌంట్ రావడం జరుగుతుంది అందుకోసం ఇక్కడ అడుగుతారు క్లెయిమ్ చేసి ఉంటే ఎస్ అని క్లైమ్ చేయకపోతే నో అని ఇంతవరకు క్లెయిమ్ చేయకపోతే నెవర్ మేడ్ క్లెయిమ్ అని చెప్పి రాసుకొని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ట్వంటీ పర్సెంట్ నాకైతే డిస్కౌంట్ రావడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎన్ ఎన్బిసి అని ఉంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాకైతే డిస్కౌంట్ రావడం జరుగుతుంది దాని మీద కంటిన్యూ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాకో నుండి ఇటు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ మనం ఇన్సూరెన్స్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఐడివి వాల్యూ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఐడి వాల్యూ మనం పెట్టుకుంటే మంచిది ఇక్కడ ఐడివి వ్యాల్యూ ఎక్కువ ఉంటే మనకి క్లైమ్ చేసినప్పుడు అంత అమౌంట్ అయితే మనకు రావడం జరుగుతుంది ఇక్కడ హైస్ట్ అమౌంట్ నేను ఎంటర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్ ఇయర్ ప్లానా టూ ఇయర్స్ ప్లానా త్రీ ఇయర్స్ ప్లాన్ ఉంటుంది నేను త్రీ ఇయర్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ యాడాన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ఉంటుంది తర్వాత హెల్మెట్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రాగా ఇవన్నీనే యాడాన్స్ ఉంటాయి మీకు కావాల్సితే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇవి యాడ్ చేసుకుంటే ప్రీమియం కొంచెం పెరుగుతుంది నెక్స్ట్ బై మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు బైక్ ఓనర్ డీటెయిల్స్ అడుగుతుంది మీరు ఆర్సీ ప్రకారం అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రకారం ఉన్న ఫుల్ నేమ్ ఇవ్వాలి మీ నేమ్ ఇవ్వాలి తర్వాత నామినీ డీటెయిల్స్ ఇవ్వాలి నా నేమ్ అయితే ఎంటర్ చేస్తాను ఇక్కడ తర్వాత నామినీ యొక్క పేరు ఇవ్వాలి ఇక్కడ తర్వాత నామినీ మీకు ఏమవుతారు రిలేషన్షిప్ స్టేటస్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వైఫ్ అయితే స్పౌస్ కింద రాసుకోండి తర్వాత లాస్ట్ పాలసీలో అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది తర్వాత ఎక్కడ తీసుకున్నారనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ లాస్ట్ పాలసీ ఎక్స్పైర్ డేట్ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఆ పాలసీ ఎక్కడ తీసుకున్నారు ఏ కంపెనీ దగ్గర తీసుకున్నారో ఎంటర్ చేసుకోవాలి పాలసీ నెంబర్ అయితే మీకు గుర్తుంటే రాయండి లేకపోతే ఇక్కడ ఆప్షనల్ ఉంటుంది ఈ పాలసీ నెంబర్ రాయక్కర్లేదు నెక్స్ట్ బైక్ డీటెయిల్స్ అడుగుతుంది అంటే బైక్ మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా బైక్ నెంబర్ అది ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఛార్జెస్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ చార్జెస్ నెంబర్ మీకు ఆర్సీ బుక్ మీద ప్రింట్ చేసి ఉంటారు మీకు తెలియకపోతే దానిలో చూడండి తర్వాత ఇంజిన్ నెంబర్ కూడా మీకు ఆర్సీ బుక్ మీద ఉంటుంది దాన్ని జాగ్రత్తగా రాయండి తప్పులు రాయకుండా ఎందుకంటే మీకు క్లైమ్ చేసేటప్పుడు ఈ ఆర్సీ నెంబర్ మీద ఉన్న నెంబర్సు తర్వాత మీకు పాలసీలో ఉన్న నెంబర్స్ని టాలీ చేస్తారు టాలీ అవ్వాలి అందుకే జాగ్రత్తగా ఆర్సీ నెంబర్స్ ఆర్సీసీ నెంబర్లు ఇంజిన్ నెంబర్లు కొంచెం జాగ్రత్తగా చూసుకొని రాయండి నెక్స్ట్ మీరు లోన్ మీద మీ బైక్ తీసుకుంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది దాన్ని టిక్ చేసుకోండి తర్వాత డిక్లరేషన్ టిక్ మార్క్ ఉంటుంది అంటే డిక్లరేషన్ యొక్క అగ్రిమెంట్ ఉంటుంది దాన్ని కూడా టిక్ చేసుకొని టిక్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేమెంట్ మెథడ్లోకి వెళ్తుంది ఇప్పుడు కొన్ని మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వెరిఫై చేసుకోవాలి మనం కరెక్ట్గా ఉన్నాయి లేదా అంటే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే తప్పుగా ఎంటర్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎంటర్ చేసుకోవచ్చు అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ చూడండి మీకు ఓన్ డ్యామేజ్కి థర్డ్ పార్టీకి తర్వాత ఎన్బీసీ డిస్కౌంట్ చూడండి తర్వాత ఇన్సూరెన్స్ డిస్కౌంట్ కూడా ఇక్కడ ఇచ్చాడు తర్వాత ప్రైమ్ డిస్కౌంట్ అంటే ప్రైమ్ అకౌంట్ అయితే మీకు ఇంకా ఎక్స్ట్రాగా డిస్కౌంట్ వస్తుంది తర్వాత జిఎస్టీ కూడా ఎక్స్ట్రాగా పడుతుంది ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది టోటల్ ప్రీమియం వచ్చేసి నాలుగు నాలుగు వందల పదకొండు రూపాయలు వచ్చింది ఇక్కడ మీరు ప్రైమ్ అకౌంట్ అయితే ఎక్స్ట్రాగా మనీ సేవ్ చేసుకోవచ్చు పే మీద క్లిక్ చేసుకుని మనం పేమెంట్ మెథడ్లోకి వెళ్తాము పేమెంట్ మెథడ్లో మీరు అమెజాన్ ఏసీఐసి క్రెడిట్ కార్డు ఉంటే దాంతో పే చేయండి మీకు టూ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మీరు ఏ క్రెడిట్ కార్డుతో కూడా పే చేసుకోవచ్చు డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు పే నెంబర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు పేమెంట్ అయితే కంప్లీట్ అవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ ఇన్సూరెన్స్ అని వచ్చి ఇక్కడ మనకి పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఇక్కడ పాలసీని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ యాకో నుండి మనకి ఈ పాలసీ అయితే వస్తుంది ఇక్కడ మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు పాలసీ నేము పాలసీ నెంబరు బైక్ నెంబర్ అన్నీ ఉంటాయి దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మై ఆర్డర్లోకి వెళ్ళి మనం పాలసీ డీటెయిల్స్ చూసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ చేద్దాం పాలసీ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మనం సేవ్ చేసుకొని ఉంచుకోవచ్చు చూడండి ఇక్కడ పాలసీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి పాలసీ నెంబర్ అన్నీ ఉన్నాయి పాలసీని ఆన్లైన్ లో తీసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ప్లస్ డిజిల్ ఒక యాప్ లో మీరు పోలీసులు అడిగినప్పుడు చూపించుకోవచ్చు కన్వీనియంట్ గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ బటన్తో ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకెన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేయండి ఏదైనా కొత్త వీడియో నేను అప్లై చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది మిస్ కాకుండా ఉంటారు మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్